నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు దేశంలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని హిస్టరీ విభాగంలో తాళ్ళేసాం విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మన వీడియోలలో ప్రతిది కూడా 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేసాం, మెథడాలజీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసాం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలు ప్రతిదీ కూడా DSC1 దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ప్రతీది టెక్స్ట్ బుక్ను ప్రామాణికంగా తీసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు నా నెంబర్ని సంప్రదించండి, నా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ DSC యూట్యూబ్ ఛానల్. లెసన్ చూసినట్లయితే విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం, తర్వాత ప్రపంచీకరణ ప్రారంభం. అమెరికాకు 1960 నుంచి నిధులు సమకూర్చే తత్వము, పోటీపడే శక్తి బలహీనపడింది. US డాలర్ ప్రపంచ కరెన్సీగా ఆధిపత్యం చెలాయించడం లేదు. బంగారంతో పోలిస్తే అమెరికా తన విలువ నిలుపుకోలేకపోయింది. ఇది స్థిర మార్పిడి రేట్ల విధానం పతనానికి, అస్థిర మార్పిడి రేట్ల విధానం ప్రవేశపెట్టడానికి దారితీసింది. ఎప్పుడైతే అమెరికా బంగారంతో పోలిస్తే తన విలువ నిలుపుకోలేకపోయిందో, ఇది స్థిర మార్పిడి రేట్ల విధాన పతనానికి, అస్థిర మార్పిడి రేట్ల విధానం ప్రవేశపెట్టడానికి దారితీసింది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు రుణాలకై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల వద్దకు వెళ్ళేవి. ప్రస్తుతం అయితే వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది కాలానుగుణంగా రుణ సంక్షోభానికి దారితీసింది. అదేవిధంగా చైనా ప్రాంతంలో 1949 చైనా విప్లవం చెలరేగినప్పటి నుంచి 1949 చైనా విప్లవం చెలరేగినప్పటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి చైనాకు తూర్పు ఐరోపాలో సోవియట్ యూనియన్ పతనం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరలా భాగస్వామ్యం అయినాయి ఇక్కడ కొత్త పదాలు. అసమ్మతివాది అంటే బాగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను, ఆచారాలను అంగీకరించడానికి తిరస్కరించేవాడు. ఆచారాలను అంగీకరించని వారే అసమ్మతివాదులుగా పిలువబడుతున్నారు. తర్వాత ఒప్పంద కార్మికుడు, యజమాని కోసం నిర్ణీత కాలానికి పనిచేసే కట్టు బానిస. ఇతను కొత్త దేశం వెళ్ళడానికి లేదా తిరిగి రావడానికి అయ్యే ఖర్చు ముందే చెల్లించడం జరుగుతుంది. సుంకం, ప్రపంచ దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఒక దేశం విధించే పన్నే సుంకం. సుంకాలు సరిహద్దులు లేదా విమానాశ్రయాల దగ్గర విధించేవారు. తర్వాత మార్పిడి రేట్లు, అవి అంతర్జాతీయ వ్యాపార అవసరతకు జాతీయ కరెన్సీలను అనుసంధానం చేస్తాయి. స్థూలంగా ఈ మార్పిడి రేట్లు రెండు రకాలు, స్థిర మార్పిడి రేట్లు, అస్థిర మార్పిడి రేట్లు.
ఇందులో స్థిర మార్పిడి రేట్లు, మార్పిడి రేట్లలో మార్పులు రాకుండా ప్రభుత్వ జోక్యం చేసుకోవడం. స్థిర మార్పిడి రేట్లకు సంబంధించి మార్పిడి రేట్లలో మార్పులు రాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అదేవిధంగా అస్థిర మార్పిడి రేట్లు, విదేశీ మారకపు మార్కెట్లో కరెన్సీలకు ఉన్న గిరాకీ సప్లై బట్టి హెచ్చుతగ్గులు లోనవుతూ ఉంటాయి. ప్రభుత్వం జోక్యం లేకుండా ఉంటుంది. ప్రభుత్వం అస్థిర మార్పిడి రేట్లకు సంబంధించి జోక్యం చేసుకోదు. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో హిస్టరీ విభాగంలో 10th క్లాస్లో థర్డ్ లెసన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.